ఒక సామాజిక నేపథ్యం ఉన్న సమాజానికి సేవ చేసిన లేదా ఒక రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడినటువంటి వ్యక్తుల యొక్క ప్రతిమలు ప్రతిష్ఠించడం ఒక అనవాయితీ అది సమాజంలో కొంతమేరైన ఆ యొక్క ప్రతిమ కొంత చైతన్యం కలిగిస్తుందని అదే విధంగా ఆ వాళ్ళ యొక్క చారిత్రక నేపథ్యాన్ని నెమరు వేసుకున్నప్పుడు ప్రతి మనిషిలో కొంత భావనలో మార్పు వస్తుందని మనం కూడా ఒక సామాజిక స్పృహతో బాధ్యత ఉండాలనేటువంటి అభిప్రాయం కలగడానికి జన్మదిన కార్యక్రమంలో వర్ధంతులు దివంగత గతంలో పరమపదించినటువంటి స్వర్గస్థులైనటువంటి వ్యక్తుల యొక్క ప్రతిమలు అక్కడక్కడ ప్రతిష్ఠించడం సాంప్రదాయంగా చూస్తున్నాం. అందులో భాగంగా అనంతపురం జిల్లా ముఖ్య కేంద్రంలో మరి అనాదిగా మరి చాలామంది ఈ యొక్క సామాజిక నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు చరిత్ర ఉన్నంతకాలం చిరస్థాయిగా పేర్లు నిలిచిపోయేటువంటి వ్యక్తులతో పాటు కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వేస్తున్నటువంటి సుభాష్ రోడ్డు అనేటువంటిది నేషనల్ హైవే పరిధికి రాష్ట్ర పరిధి నుంచి కేంద్ర పరిధికి మార్చడానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. గత ప్రెస్ మీట్లో కూడా చెప్పా, అంటే నిధులు లేవని చెప్పి. అదేవిధంగా అలాంటి పరిస్థితుల్లో టెండర్లు రావడం, సుభాష్ రోడ్డు అదేదో వంకటింకరగానో రకరకాలుగా రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది, అది ఒక అస్తవ్యస్తంగా ఉందని చెప్పి విమర్శలు కూడా వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు లేదా అదేవిధంగా యోగి వేమన, తర్వాత గుర్రం జాషువా, ఆ తర్వాత అబుల్ కలాం గారిది, ఈ విధంగా అనేక రకాలుగా ఉన్నటువంటి చారిత్రక పురుషుల నేపథ్యం కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తుల యొక్క విగ్రహాలను కూడా తొలగించడం, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, అదే రాజశేఖర రెడ్డి గారు ఇట్లాంటివి రాజకీయ నాయకులు కూడా తొలగించడం జరిగింది. నేను మీ ద్వారా వాళ్ళకి మనవి చేస్తున్నా, ఈ విగ్రహాలను తొలగించడంలో మరి నేషనల్ హైవే అథారిటీ యొక్క పరిధిలోకి ఇది మారింది కాబట్టి మేము తొలగిస్తున్నాం అనేటువంటి వాదన ఒకవైపు చేస్తున్నారా, లేకపోతే తొలగించిన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడ పెట్టారు, ఎవరి ఆధీనంలో ఉన్నాయనేటువంటిది ఆయా వ్యక్తులకు సంబంధించిన వ్యక్తులు ప్రశ్నించాల్సినటువంటి ప్రశ్న అయినప్పటికీ కూడా నేను కూడా ఒక పౌరుడిగా ప్రశ్నిస్తూ ఉన్నా, దాని మీద ఏం చేయాలనుకున్నానని. రెండవది, నేను ప్రధానంగా వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఏముందంటే, విన్సెంట్ ఫెర్రర్ అనేటువంటి ఫాదర్ ఫెర్రర్ గారిది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ప్రభుత్వ పరంగా విన్సెంట్ ఫెర్రర్ విగ్రహం పెడతామని చెప్పి ఆనాటి క్యాబినెట్లో మంత్రి చెబితే చాలా కాలం వేచి చూసి ఇంకా కాదని చెప్పి అవే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఒక విగ్రహం పెట్టాలా విన్సెంట్ ఫెర్రర్ గారు అంటే, ఎందుకంటే ఈ జిల్లాకి ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి వ్యక్తిని పెట్టాలని చెప్పి నేను కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం ఎదురుగా రాజకీయ పార్టీల నేతలందరినీ కూడా పిలిపించి మరి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహించి చిల్లి గవ్వ ఆర్డిట్ నుండి తీసుకోకుండా, ఎవరి నుంచి కూడా చందా వసూలు చేయకుండా ఆ రోజు ఆ ఫంక్షన్ కానీ విగ్రహం కానీ పెట్టాం. అంటే 1000 ప్రయాసాలు కూర్చి ఆ విన్సెంట్ ఫెర్రర్ విగ్రహానికి మరి మేము అవే సంస్థ ద్వారా స్వచ్ఛందంగా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి అక్కడ ఒక శిలాఫలకం వేశాం. అందరూ కూడా డొనేటెడ్ బై అని అంటారు, మేము ఉండే దాంట్లో ప్రజెంటెడ్ టు ది పీపుల్ ఆఫ్ అనంతపురం డిస్ట్రిక్ట్ అని పెట్టాం. స్పెయిన్ నుంచి ఎవరు వచ్చినా ఆ యొక్క ఉన్నటువంటి ఆ ఫలకం దగ్గర ఉన్నటువంటి ఇంగ్లీష్లో రాసిన దాన్ని చూస్తే ఓహో, స్పెయిన్ నుంచి వచ్చిన మా యొక్క వ్యక్తికి ఇంత గౌరవం ఉందా, మరింతగా మనం ప్రజలకి రుణపడి ఉన్నాం, వాళ్ళు ఎవరైనా సహాయం చేస్తే దాన్ని గుర్తిస్తారనేటువంటి భావన పెంపొందించడానికి అది ఒక సాంప్రదాయంగా అదేవిధంగా ఒక అలవాటుగా ఉండాలని, భవిష్యత్తులో కూడా ఇది ఉపయోగపడుతుంది ఈ జిల్లాలోని ఎస్సీ బీసీ మైనారిటీలకి అని చెప్పి ఆశించాం. ఎంతోమందికి ఆర్డిటీ ఉపయోగపడింది. ఫెర్రర్ అనేటువంటి వ్యక్తి నిజంగా మదర్ థెరిసా ఎంత సేవ చేసిందో మన జిల్లాకి మరి అంతకంటే గొప్పగా ఈ జిల్లాలో సేవా కార్యక్రమాలు చేశారు. కూడు గూడు గుడ్డ అది ఎప్పుడో రాణినగర్లో మన ఫెర్రర్ హౌసెస్ అని చెప్పి కట్టారు. అదేవిధంగా బావులు దొరికితే గోధుమలు పంపిణీ ఆ కాలంలో పనికి ఆహార పథకంలాగా ఆ రోజు చేశారంటే రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల ఆలోచన కంటే ముందుగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజే ప్రణాళికలు ఏర్పాటు చేసి ఇతర దేశాల నుండి నిధులు పొంది
చేసి కృషి చేసినటువంటి అనావసి జిల్లాకు ఉపయోగపడినటువంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి విన్సెంట్ ఫెరర్ అందరికీ ఆరాధ్యదేయం. ఇతనికి పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు. అలాంటి వ్యక్తి యొక్క కుటుంబం ఈ రోజు కూడా ఆర్డిటివ్గా విద్య, వైద్య, ఆరోగ్యంలో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న బత్తలపల్లి హాస్పిటల్ కానీ, ఎయిడ్స్ వచ్చినప్పుడు కోవిడ్లో కానీ, నేను ఈ నాయకులందరికీ ప్రభుత్వానికి ఒకటే ప్రశ్నిస్తున్నా, విన్సెంట్ ఫెరర్ విగ్రహం ఎందుకు తొలగించారు? నేషనల్ హైవేకి ఎక్కడ అడ్డం వచ్చింది? కలెక్టర్ హౌస్ ముందర ఉన్నటువంటి ఆ యొక్క సర్కిల్లో పంచాయతీకి సంబంధించినటువంటి బుక్కరాజు సముద్రం పంచాయతీకి సంబంధించినటువంటి తీర్మానాలు అనుమతులు తీసుకొని ఏర్పాటు చేస్తే మరి రోడ్డు వేస్తున్నామని చెప్పి తొలగించారు. మరి 5 అడుగులు 10 అడుగులు మార్చి ఆ సర్కిల్లో విగ్రహం పెట్టాల్సినటువంటి ఇంగిత జ్ఞానం మీకు లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అంటే ప్రభుత్వం సొమ్ముతో కాదు, ఒక సంస్థ ద్వారా ఒక వ్యక్తిగా ఈ జిల్లా ప్రజలు కొనిపెట్టా, ఫెరర్ మా తల్లిదండ్రులు కాదు, లేదా ఫెరర్ మాకేం బంధువు కాదు, నా కులస్తుడు కాదు, నా మతస్థుడు కాదు. కానీ సమాజంలో కులం మతానికి అతీతంగా పనిచేసినటువంటి మహోన్నత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి అలాంటి మహనీయుని యొక్క విగ్రహం అనంతపురంలో ఉండాలా, నిలువెత్తు విగ్రహం అని చెప్పి కష్టపడి మేమంతా కూడా దోచుకున్న డబ్బులు కాదు, కష్టపడి మేమంతా కూడా తీసి ఆ విగ్రహం ప్రతిష్ట చేస్తే నిన్న ఆయన బర్త్డేనో వర్ధంతిలో చేయాలంటే అక్కడ కేవలం ఒక పోస్టర్ పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మనసు ఒప్పక నేను అక్కడికి పోలేనటువంటి పరిస్థితి. నేను ఈరోజు ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగానికి కూడా మనం చేస్తున్నా, ఈ జిల్లాలో మారుమూల గ్రామాల్లో కూడా ఆ రోజు ICDS అంటే అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం ఇచ్చేటువంటి ఆ చిన్నపిల్లల స్కూల్స్, ఆ విన్సెంట్ ఫెరర్ దానికి పోటీగానే సమాంతరంగా కూడా అనేక రకాలుగా ఆ కార్యక్రమ ఫెరర్ బాడీ అని చెప్పి నడిపాడు. అంటే అలాంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి దళితులకు, బలహీన వర్గాలకు, గిరిజనులకు ఆరాధ్యదేయం. ఈ జిల్లాలో ఎంతోమందికి, నిరుద్యోగులకి లేదా ఇతరులకు కూడా ఉపయోగపడే వ్యక్తి, చెక్ డ్యాములు కావచ్చు, రైతుల కోసం కానీ ఆయన చేయని సేవ ఏ రంగంలో కూడా, మరి ఏ రంగంలో తీసుకున్నా ఆయన చేయని సేవ లేదు. అన్ని రంగాల్లో సేవ చేసినటువంటి వ్యక్తి. ఆ కుటుంబం ఇప్పటికీ అనంతపురం ఉంది. నేను ఇన్ని రోజులు వేచి ఉన్నా, ఏది మాట్లాడినా రాజకీయాలు అవుతుంది. మీరు రాజశేఖర రెడ్డి విగ్రహం ఎక్కడ పెట్టుకుంటాడో నాకు సంబంధం లేదు, ఇంకా ఎవరు విగ్రహాలు పెట్టుకుంటారు లేదు. విన్సెంట్ ఫెరర్ విగ్రహం అది ఎవరు కూడా ఏ పార్టీ పెట్టింది కాదు, అన్ని పార్టీలు కలిసి ఈరోజున్న స్థానిక శాసనసభ్యులతో సహా, మరి రఘువీరారెడ్డితో సహా, శైలజనాథ్తో సహా, పీసీసీ ప్రెసిడెంట్, కమ్యూనిస్టులు, తెలుగుదేశం పార్టీ అందరం కూడా పిలిపించి ఆ రోజు పార్టీలో నేను బయట ఉన్నా కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా ఆ విగ్రహాన్ని కలెక్టర్ ఆఫీస్ ముందర ప్రతిష్ట చేశాం. ఆడిట్ వాళ్ళు ఏదైనా ఫంక్షన్ మేము ఏర్పాటు చేయడానికి అవకాశం సహకరించాలంటే మీ చిల్లి గవ్వ మీద వద్దని చెప్పాం. అంటే ఆయన ఆనాడు మున్సిపల్ చైర్మన్గా నాకు ఇతోదికంగా ప్రజల కోసం సహకారం అందించారు, చెట్లు పెట్టడానికి ట్యాంకర్లు నీళ్లు పంపించాడు. ఈ విధంగా పలు రకాలుగా ప్రజలకు ఉపయోగపడ్డారు. అందుకనే నేను ఈ నగరంలో ఈ నెలాఖరులో 30 తారీఖు లోపల కలెక్టర్ ఆఫీస్ ముందర ఎక్కడైతే ఉందో ఆ విగ్రహాన్ని, మీకు ఒకవేళ నేషనల్ హైవే బార్డర్ దాటి ఆ సర్కిల్లో మీరు ఆయన ప్రతిష్ఠించాలి. ఆ విగ్రహం ఎక్కడ పెట్టారు, ఆ శిలాఫలకాలు ఎక్కడే పోయాయి, ఇవన్నీ కూడా ఆ రోజు మీరు ప్రతిష్ఠించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా అధికారులు కానీ, ప్రభుత్వం మీద ఉంది, ప్రజాప్రతినిధుల మీద ఉంది. మీరు ఒకవేళ నెలాఖరు లోపలికినా మీరు ప్రశ్న చేయకపోతే, ఆ విగ్రహం ఎక్కడుందో మీరు ఇవ్వకపోతే మేము చట్టరీత్యా మీ మీద చర్య తీసుకుంటాం. నేషనల్ హైవే అధికారులు కూడా చెప్తున్నా, ఆర్ఎండ్బి అధికారులు కూడా చెప్తున్నా, అదేవిధంగా కాంట్రాక్టర్ కూడా మనం చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. మీరు తొలగించారు, అవి ఎక్కడుందో మా అనుమతి కూడా లేకుండా తీశారు, మంచిదే, అవి ఎక్కడున్నాయో ఇవ్వాలా, మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము ఈ నెలాఖరు 30 తారీఖు వరకు చూస్తాం, లేదంటే విన్సెంట్ ఫెరర్ విగ్రహాన్ని తీసుకొని వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందర మళ్ళీ తిరిగి మేము ప్రతిష్ట చేస్తాం. లేదా ఏ కాంట్రాక్టర్ కానీ నేషనల్ హైవే అధికారులు కానీ మీరు తిరిగి మీ సొంత డబ్బులతో ఆ యొక్క విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠ చేయాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే జిల్లా వ్యాప్తంగా విన్సెంట్ ఫెరర్ని అభిమానించే ప్రతి ఒక్క వ్యక్తిని మేము సమీకరిస్తాం. పార్టీలుగా ఇది తెలుగుదేశం పార్టీ కోసమో లేదా ఇంకొక పార్టీ కోసమో చేయడం లేదు, అందరిని కూడా సమీకరించి పెద్ద ఎత్తున అనంతపురం జిల్లా ముఖ్య కేంద్రాన్ని దిగ్బంధం చేస్తామని కూడా నేను పిలుపునిస్తున్నా. ఎందుకంటే ఇది ఈ నెలాఖరు లోపల మీరు గడువిస్తున్నాం. కాంట్రాక్టర్ని దగ్గర, కార్యాలయం దగ్గర దిగ్బంధిస్తాం, నేషనల్ హైవే కార్యాలయం ముందు కూడా దిగ్బంధిస్తాం. ఇది తప్పకుండా వెంటనే చర్య తీసుకోవాలా అని అల్టిమేటం కూడా ఇస్తున్నాం. ఇంతవరకు ఓపిక నశించిపోయింది, 30 తారీఖు లోపల మీరు ఈ గడువు ఇచ్చాం. ఈ గడువు లోపల చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున జిల్లాలో ఉద్యమించి ఫెరార్ విగ్రహం జిల్లా ముఖ్య కేంద్రంలోనే పెట్టాలా, ఏ విగ్రహం అయితే తొలగించారో అది ఎక్కడుందో ఏం కదా తీసుకురావాలా, కాంట్రాక్టర్ నేషనల్ హైవేలో దీనికి బాధ్యత వహించాలా, లేదు చట్టరీత్యా కూడా మేము 30 తారీఖు తర్వాత యాక్షన్ తీసుకొని పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి కలెక్టర్ ఆఫీస్ ముందర కార్యాలయం దగ్గర మేము
తిరిగి దాన్ని నేషనల్ హైవే బోర్డర్ లో కావాలంటే రూల్ కి మేము అతిక్రమించడం లేదు అతిక్రమించేటువంటి అవసరం కూడా లేదు తర్వాత పంచాయతీ సంలోనే ఆ సత్తిలోనే పెట్టాలా మీరు ఎక్కడో చూసుకొని పోయి ఫెరారీ కంటే గొప్ప వ్యక్తులు ఈ జిల్లాలో ఎవరు లేరు అలాంటి వ్యక్తుల విగ్రహాలు మన నడి రోడ్లో చాలా చోట్ల పెట్టారు ఆ మీరుగిన ఫెరారీకి ఇచ్చే గౌరవం గాని లేదా ఫెరారీ విగ్రహం పట్ల గాని మీకు ఆ మాత్రం కన్సర్న్ లేకుండా లేదా మీరు కూడా ఇష్టమొచ్చిన రీతిలో చేస్తే మాత్రం భవిష్యత్తులో ఇది తిరిగి మీకు రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంది దయచేసి గుర్తుపెట్టుకోవాల్సి కూడా జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా నేను మనవి చేస్తున్నా వెంటనే విన్సెంట్ ఫెరర్ విగ్రహాన్ని కలెక్టర్ ఆఫీస్ ముందు 30 తారీఖు లోపల ఇవ్వాలా రేపు అవే సంస్థలు ఇతర సంఘాలు కూడా మీరు నేషనల్ హైవే వాళ్ళకి కలెక్టర్ గారికి రేపు స్పందనలో కూడా ఇవ్వండి తర్వాత కాంట్రాక్టర్ కూడా పోయి మొత్తం పోయి వాళ్ళు కూడా ఒకటి రిప్రజెంటేషన్ ఇస్తారు దీని మీద కాంట్రాక్టర్ నేషనల్ హైవే వీరిగా చర్య తీసుకోవాల్సిందిగా నేను ముఖ్యతస్థలతో అభ్యర్థిస్తున్నా అట్ ది సేమ్ టైం మీరు చేయకపోతే మాత్రం ఉద్యమాన్ని దీన్ని పెద్ద ఎత్తున తీసుకొని రాయదుర్గం కళ్యాణదుర్గం అనేక మారుమూల ప్రాంతాల్లో మార్చినా కానీ ఇక్కడ అంతా కూడా పనులు చేసిన వాళ్ళు ఉన్నారు వేల మందితో కలెక్టర్ ఆఫీస్ ముందర నేను ఆ రోజు ఆమనిదర్శ కూడా కూర్చుంటాం మేము జిల్లాలో కూడా మొత్తం జిల్లా ముఖ్య కేంద్రాన్ని స్తంభింపు చేయడానికి కానీ దిగ్బంధం చేయడానికి కూడా వెనక్కి వాడమని చెప్పి మనం చేస్తున్నాం ఇది రేపు రాతమునకు కూడా ఇవ్వబోతున్నాం మీరు పాత్రికేయ సోదరులు కూడా ఆయన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఇది రాజకీయాలకు సంబంధించి లేదు ఇన్ని రోజులు వెయిట్ చేశాం ఆ విగ్రహాలు కూడా ఎక్కడ పడేశారో కూడా తెలియటంలా ఎందుకంటే విగ్రహాలు ఎక్కడో పెట్టారని కాదు చెప్తున్నా పడేశారు ఇవన్నీ దానికి ఒక పద్ధతి పాడు లేకుండా సో దీని మీద వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ అని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను విగ్రహం మరి ఈ రోజుకి 2022 ఇది మరి ఈ 12 సంవత్సరాల్లో ప్రతి వార్డు కూడా ఆయన్ని పోయి గౌరవ సూచకంగా ఆయన బర్త్డేకి వర్ధంటికి కలెక్టర్ ఆఫీస్ ముందరే పెట్టడానికి కారణం కలెక్టర్ గో బ్యాక్ అని ఆ గోడల మీద రాశారు అప్పట్లో సారీ విన్సెంట్ ఫెరర్ గో బ్యాక్ అని చెప్పి రాశారు అబద్ధం కలెక్టర్ ఆఫీస్ ముందర కానీ అలాంటి ఫెరర్ అక్కడే కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం ముందర ఉండడం అనేటువంటిది రాజకీయ స్వార్థపరులు ఆరోజు చేసిన నినాదానికి విరుద్ధంగా సర్వీస్ చేశాడు మంచి పేరు తెచ్చుకున్నాడు అక్కడే విగ్రహం పెట్టాం ఆయన ఆశయం కూడా అక్కడే కాబట్టి అక్కడే విగ్రహం ఉండాలి థ్యాంక్ యూ Thank you.